హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కాడలి వంటిల్లు. ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ సేమియా పులిహోర. దానికి కావలసిన పదార్థాలు, ఒక నేను 1/2 కేజీ సేమియా తీసుకున్నాను, 1 కప్పు వేరుశనగ పలుకులు, 1 పెద్ద టేబుల్ స్పూన్ అంత శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, జీడిపప్పు కూడా 1 టేబుల్ స్పూన్, అంత 50 గ్రాములు సాల్ట్ టేస్ట్కి తగినంత, పసుపు 1 స్పూను, నిమ్మకాయలు ఎక్కువ తీసుకున్నాం కదా అందుకోసం 1.5 పడుతుంది, చిన్నకాయలు అయితే 2 కాయలు వేయండి, పచ్చిమిర్చి 1/8 తీసుకున్నాను, పోపు దినుసులు 1-2 టేబుల్ స్పూన్లు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానము, ముందు మనం 1 బౌల్ తీసుకొని వాటర్ పెట్టండి, దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేయండి, కొంచెం సాల్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. మనం సేమియాని ముందు ఉడికించుకోవాలి, 5 మినిట్స్ ఉడికిస్తే చాలు. అందుకోసం ఆయిల్ ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మనకి సేమియా పొడి పొడిగా వస్తుంది. నేను తీసుకున్న 1/2 కేజీ వేసుకున్నాను. ఇవి 5 నిమిషాలు ఉడికిద్దాము. నేను తీసుకున్న దీన్ని బట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఒకసారి కలిపిస్తే బాగా మరి ఉండలేదు, పొడి పొడిగా వస్తుంది. 5 నిమిషాలు ఉడికిస్తే చాలు, ఎక్కువ ఉడికించక్కర్లేదు. 5 నిమిషాలు ఉడికిద్దాం. ఇది ఉడికిపోయింది, ఇప్పుడు మనం ఇది వడపెట్టుకుందాం. వడపెట్టిన తర్వాత ఇలా వాటర్ వేసుకోండి, చల్లటి నీళ్ళు వేసుకుంటే ఇది పొడి పొడిగా ఉంటుంది. చూసారా, మనకి పులిహోర కదా కొంచెం పొడిగా ఉండాలి, అందుకోసం కొంచెం వాటర్ వేసుకుంటే తేమ లేకుండా ఉంటుంది. ఇలాగా కొంచెం ఇది చల్లారుతుంటుంది. ఇలా చూసారా కొంచెం పొడి పొడిగా ఉందా, ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పొడి పొడిగా ఉంది, కళాయి పెట్టుకొని కొంచెం 4 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కుతుంది, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పోపులు, ½ కప్పు వేరుశనగ పలుకులు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు మీరు తీసుకుని బట్టి 1 టేబుల్ స్పూన్ కానీ స్పూన్ కానీ వేసుకోండి. మీరు కొంచెం తక్కువ చేసుకుంటే, నేను ఎక్కువ చేశాను కాబట్టి అన్ని 1/2 టేబుల్ స్పూన్ అంత వేసాను. పోపులు వేడుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. పోపులు బాగా వేగితేనే మనకి పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది.
మంచి స్మెల్ వస్తున్నాయి పోపుల వల్ల, మంచి స్మెల్ వస్తుంది. పచ్చిమిర్చి వేసుకున్నాయి. ఇలా డైమండ్లా కోసుకుంటే బాగుంటుంది, పిల్లలు తినేటప్పుడు కూడా చాలా బాగున్నాయి అంటారు. చూసారా, నేను పచ్చిమిర్చి డైమండ్గా కోసాను. అలా కట్ చేసుకుని బాగుంటుంది. ఇప్పుడు దీనికి పేస్ట్ సరిపోయిన సాల్ట్ వేసుకుందాం. పసుపు, సరే కలుపుకొని మనం నేను వేయించి ఉంచుకున్నాను కాబట్టి జీడిపప్పు ఇప్పుడే వేస్తున్నాను. మీరు పచ్చి వేస్తే ఈ పోపు వేపేటప్పుడే వేసేయండి. మనకి పోపు రెడీ అయింది కదా. ఇప్పుడు మనం వడపెట్టి నీట్గా పొడి పొడిగా ఉంచుకున్నాం కదా ఈ సేమియా, దీన్ని ఇలా వేయండి. అంత పొడి పొడిగా ఉంది. వాటర్ మనం వేస్తే ఇంత పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా అలాగే చేయండి, చాలా బాగుంటుంది. ఇలా అంతా వేసుకుందాం. ఇలాగా అన్నీ కలుపుకొని చూసారా, అలా వాటర్ వేయడం పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం సేమియా పులిహోర రెడీ అవుతుంది కదా. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి లెమన్ జ్యూస్ వేసుకోవాలి. నేను 1.5 చెక్క వేసాను. మీరు మీ దీన్ని బట్టి, మీ పులుపు బట్టి మీరు వేసుకోండి. వేసి బాగా ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. సేమియా పులిహోర రెడీ అయింది. ఇది మీరు కూడా చేసి టేస్ట్ చేసి చూడండి, కామెంట్ బాక్స్లో రాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీయే కదా. జస్ట్ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఉడికించితే సరిపోతుంది. వడపెట్టాక వాటర్ వేయండి, అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. థ్యాంక్ యూ అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.